సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఉని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నగరి మున్సిపల్ పరిధి ఓం శక్తి ఆలయం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలను తెలుసుకోవాలని చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఈ రోజుకి సరిగ్గా 4 సంవత్సరాలు అయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు, మహిళలు, యువత పడ్డ కష్టాన్ని తెలుసుకొని వాటికి పరిష్కారం చేయాలని ఆయన అన్ని ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది. సో ఆ రోజు ఆ పాదయాత్ర చేయటం వల్లే ఆయన ఈరోజు 2.5 సంవత్సరాల్లో ఆ సమస్యలకి పరిష్కారం చూపుతూ ఆ రోజు తను చేసిన వాగ్దానాన్ని 100% నెరవేర్చారు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఏ ఎన్నిక జరిగినా కూడా వన్ సైడ్గా మరి జగన్మోహన్ రెడ్డి గారికే విజయాన్ని చేకూరుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడి ఉంటారు, ఎలా చిత్తశుద్ధితో పనిచేస్తారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏ రోజైతే ఆయన ప్రజా సంకల్ప యాత్ర ఈ ప్రజల కష్టాలని తెలుసుకోవాలని ప్రయాణించాడో అప్పుడు మీరు చూస్తే ప్రతిపక్షాలు, అధికార పక్షం అన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కష్టాల పాలు చేశారు, ఎలా అవమాన పాలు చేశారు, జైలు పాలు ఎలా చేశారో మనం చూసాం. కానీ వాటన్నిటికీ ఆయన కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఒక మంచి వ్యక్తి మనకి ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయనకి మద్దతు తెలియచేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో యువత కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అనేక మంది ఆయన అడుగులో అడుగు వేసి ఏ విధంగా చరిత్ర సృష్టించారో 151 సీట్లు ఇచ్చి మనం కళ్ళారా చూసాం. సో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని 1000 కిలోమీటర్లు నడిచింది లేదు, ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి వాగ్దానాలు చేసింది లేదు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన వాళ్ళు కూడా సక్రమంగా లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ గారు కానివ్వండి, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి అన్ని ప్రాంతాల వాళ్ళ కష్టాలకి ఏ విధంగా సంక్షేమ రూపంతో ఒక ఫుల్ స్టాప్ కష్టాలకి పెట్టి ఆనందాలకి మరి స్టార్టింగ్ చేసి ఈరోజు అందరూ కూడా తమ కుటుంబ సభ్యుల్లాగా భావించారు కాబట్టే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిలుచున్నారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేసిన ఈ యొక్క పాదయాత్ర ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్రమంతా, అలాగే దేశంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులందరూ కూడా చాలా ఘనంగా కేకులు కట్ చేసుకొని వైఎస్ఆర్ గారి విగ్రహాలకి పూలమాలలు వేసి మరి వైఎస్ఆర్ ఆకాంక్షలతో మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటైన ఈ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే నగిరిలో కూడా మేమందరం కూడా అన్ని ప్రాంతాలు అంటే 5 మండలాల వాళ్ళని కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు
ప్రజల కష్టాలు దూరం చేస్తున్నారు. అలాగే ఈ కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు ఎంత అండగా ఉన్నారో మనం చూసాం. సో భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించి మన ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే బెస్ట్ ఒక స్టేట్గా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జై.